किया है। గడిచినా 8 సంవత్సరాల కాలంలో ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పానో రైతులకు యువకులకు మహిళలకు వెనుకబడినటువంటి వారికి అందరికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి భారతదేశ నిర్మాణం కావాలి అని చెప్పి నేను ఇందాక చెప్పాను దానికి అనుగుణంగా మన మహనీయుల కలలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను అనేక విషయాలను కూడా ముందుకు తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అల్లూరి సీతారామరాజు గారు అదే విధంగా ఉన్నటువంటి ఆదివాసీయులకు సైతం వారికి మంచి రోజులు రావాలి అని చెప్పి వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఆజాదికి లడాయిమే आदिवासी समाज के अप्रतिम योगदान को हर घर तक पहुंचाने के लिए अमृत महोत्सव में अनगिनत प्रयास किए जा रहे हैं। आजादी के बाद पहली बार देश में आदिवासी गौरव और विरासत को प्रदर्शित करने के लिए आदिवासी संग्रहालय बनाए जा रहे हैं। స్వతంత్ర సంగ్రామంలో ఆదివాసులు చేసినటువంటి బలిదానం ఏదైతే ఉందో చరిత్రలో మనం సరిగ్గా అది కనబడదు మనకి వినబడదు కూడా మరి వారు చేసినటువంటి బలిదానాన్ని ఇవాళ ఇంటింటికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత భారతీయులంగా మన మీద ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ ఆదివాసులకు సంబంధించినటువంటి ఒక సంగ్రహాలయం అంటే ఒక లైబ్రరీ ఒక మ్యూజియం తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాల నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కే లంబసింగి మే అల్లూరి సీతారాం రాజు మెమోరియల్ జనజాతీయ స్వతంత్రతా సేనాని సంగ్రహాలయ భీ బనాయా జా రహా హై పిచ్లే సాల్ హీ దేశ్ నే 15 నవంబర్ కో भगवान बिरसा मुंडा जयंती को राष्ट्रीय जनजाति गौरव दिवस के रूप में मनाने की शुरुआत भी की है। विदेशी हुकूमत ने हमारे आदिवासियों पर सबसे ज्यादा अत्याचार किए, उनकी संस्कृति को नष्ट करने के प्रयास किए। ये प्रयास उस बलिदानी अतीत को जीवन करेंगे, आने वाली पीढ़ियों को प्रेरणा देते रहेंगे। విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి లంబసింగిలో అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ అదే విధంగా ఆదివాసీలకు సంబంధించిన వారి యొక్క సంస్కృతిని వారి బలిదానాన్ని ప్రతిఫలించే విధంగా అక్కడ ఒక మ్యూజియం ని నెలకొల్పిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మరి గడిచిన సంవత్సరం 15 నవంబర్ రోజున బిర్సా ముండా అనేటువంటి ఒక మన్యం వీరుడు వారి యొక్క జయంతిని కూడా పెద్దగా మేమందరం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి నిర్వహించుకున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను మనందరికీ తెలుసు ఆంగ్లేయులు మన దేశంపై వారు ఏ విధంగా అరాచక పాలనని కొనసాగించారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆ అరాచక పాలనలో భాగంగానే వారు ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతిని సంపూర్ణంగా మటుమాయం చేసి దాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి सीताराम राजू गारू के आदर्शों पर चलते हुए आज देश आदिवासी युवाओं के लिए नए अवसर तैयार कर रहा है। हमारी वन संपदा